దేవుడి దయతో ఈ రోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. తెలుగువారి గుండెల్లో, తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ కూడా నిలిచిపోయే ఓ మంచి వ్యక్తి, ఓ మహామనిషి పుట్టినరోజు ఈరోజు. డాక్టర్ వైఎస్ఆర్ గారు జయంతి, నాన్నగారి జయంతి ప్రతి ఏటా కూడా రైతు దినోత్సవంగా అన్నదాతకు పాదాభివందనం చేస్తూ జరుపుకుంటా ఉన్నాం. ఈవేళ ఈరోజు నాన్నగారు గుర్తొచ్చినప్పుడల్లా రైతన్నలకు తాను ఏ రకంగా రైతుల పట్ల స్పందించాడు అన్నది గుర్తుకొస్తుంది. ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది, జలయజ్ఞం గుర్తుకొస్తుంది, రైతు పేద కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అండగా నిలుస్తూ ఆయన తీసుకువచ్చిన 108 గుర్తుకొస్తుంది. కుయ్ 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 అంటూ ఆ సౌండ్ కూడా గుర్తుకొస్తుంది, ఫీజు రీఎంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, లక్షల్లో ఆయన కట్టిన ఇల్లు గుర్తుకొస్తాయి. ఇలా అనేక పథకాలకు ఏ పథకం చూసినా కూడా ఒక మంచి పేరు గుర్తుకొస్తుంది. ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు జ్ఞాపకం వస్తారు. భౌతికంగా కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచిని మాత్రం ఎప్పటికీ కూడా గుర్తుంటుంది. ఆయనను గౌరవిస్తూ వ్యవసాయ రంగంలో మనం అమలు చేస్తూ ఉన్న ప్రతి కార్యక్రమానికి కూడా, ఆరోగ్య రంగంలో మనం అమలు చేస్తూ ఉన్న ప్రతి కార్యక్రమానికి కూడా, గృహ నిర్మాణానికి సంబంధించి అన్ని కార్యక్రమాలలో కూడా ఆయనను గౌరవిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరే పెట్టడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ఆయనను గౌరవిస్తూ రైతు దినోత్సవం నాడు ఈ సందర్భంగా మీ అందరి ఆప్యాయతల మధ్య ఈరోజు ఇక్కడ నిల్చొని నేరుడు సంవత్సరం ఖరీఫ్లో పంటకు సంబంధించి నష్టం వాటిల్లితే మళ్ళీ మరుసటి ఏడాది అంటే ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలోనే అక్షరాల 10,20,000 మంది రైతన్నలకు ఈరోజు 1,117 కోట్ల రూపాయలు ఈరోజు బీమా పరిహారంగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నేరుగా నా అన్నదమ్ముల అకౌంట్లలోకి, అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం జరుగుతుంది. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా, ఎక్కడా కూడా లేదు ఈ మాదిరిగా, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేని విధంగా ఒక్క రూపాయి కూడా రైతన్నలు ఇన్సూరెన్స్ ప్రీమియంగా
కట్టాల్సిన అవసరమే లేకుండా మొత్తం రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం కడతా ఉన్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా.